పలకించిరమ్ము వేగమే ఆశ్చర్య కరుడు పిలిచే కించిరమ్ము వేగమే అద్భుతములను అనుభవించే పాడుము హల్లెలూయా అద్భుతములను అనుభవించే పాడుము హల్లెలూయా ముని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతో మురండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతో మురండి ఆశ్చర్యకరుడు యేసు ఆశ్చర్య క్రియలు చేసెం ఆశ్చర్యకరుడు యేసు ఆశ్చర్య క్రియలు చేసెం ఆయనన్ గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయనన్ గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతో మురండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి మురండి చెర్య మాటలు పల్కే అనేకుల ఆశ్చర్య మాటలు పల్కే అనేకుల ఆశ్చర్యమాయన్ ఆయనన్ గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయనన్ గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతో మురండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతో మురండి ఆశ్చర్యకరుడు పిలిచే పలకించిరమ్ము వేగమే ఆశ్చర్యకరుడు పిలిచే పలకించిరమ్ము వేగమే అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతో మురండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతో మురండి సాక్ష్యం చెప్తారు ప్రవీణ్ చెప్తాడా రైట్ అండి ఇద్దరు చెప్పండి ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు అయితే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ నేను సుపరిచితమే కానీ తెలియని వారి కోసం కృత వారి కోసం మరొకసారి పరిచయం చేసుకుందాం అనుకుంటున్నాను నా పేరు ప్రవీణ్
మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మి, అన్నయ్య పేరు కిరణ్, మా అమ్మమ్మ గారి పేరు హృదయమ్మ, మా మావయ్య గారి పేరు రమేష్. అయితే మేము పెనమలూరు నుంచి సంఘానికి వస్తూ ఉంటాం. మా మావయ్య గారు మచిలీపట్నంలో ఉంటారు. అయితే దేవుడు మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. సో అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. అందులో మొదటిది దేవుడు మా కుటుంబాన్ని రక్షించిన విధానం. అయితే మా నాన్నగారు విగ్రహారాధన చేసేవారు, మాది హైందవ కుటుంబం. సో నాకు దేవుడి గురించి చిన్నతనంలో ఏమీ తెలిసేది కాదు. అయితే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఇక్కడ నారాయణ జూనియర్ కాలేజ్లో కందరి క్యాంపస్లో చదివేవాడిని. సో నా కాలేజీకి దగ్గరగా ఉంటుందని మన చర్చ్ వెనకాలే ఉన్న ప్రసన్న కుమారి అంటే వాళ్ళ ఇంట్లో మేము రెంట్కి వచ్చామన్నమాట. సో అప్పటికి మా కుటుంబంలో ఎవరూ రక్షణ పొందలేదు, మాకు దేవుడి గురించిన జ్ఞానం కూడా లేదు. అయితే మొదటగా మా కుటుంబంలో మా చిన్న మావయ్య ఆయన రక్షించబడ్డారు. అయితే ఆయన ప్రోత్సాహంతో మొదటిసారిగా మేము సంఘానికి వచ్చామన్నమాట. అయితే అప్పుడే దేవుని వాక్యం ద్వారా మొదటిసారి దేవుని గురించి మేము తెలుసుకున్నాం. ఆ సమయంలోనే మొదట నేను రక్షించబడ్డాను, తర్వాత మా అమ్మగారు, తర్వాత అమ్మమ్మ, అన్నయ్య, అందరూ ఒకరి తర్వాత ఒకటి రక్షించబడ్డాం. ఎందుకు ఈ విషయాన్ని నేను మొదట చెప్తున్నానంటే, ఈ సృష్టిని సృజించిన శక్తి కంటే ఒక పాపిని రక్షించిన శక్తి ఎంతో గొప్పదని మనందరం చదువుకున్నాం. కాబట్టి దేవుడు మమ్మల్ని అందరినీ రక్షించిన విధానాన్ని బట్టి నేను దేవుడిని స్తుతించకుండా ఉండలేను. రెండవదిగా, సెకండ్ కరోనా వేవ్లో అందరికీ తెలుసు చాలామంది కరోనాకి ఎఫెక్ట్ అయ్యారు. అయితే మా కుటుంబం కూడా కరోనాకి ఎఫెక్ట్ అయ్యాం. మొదట నేను, తర్వాత అమ్మ, తర్వాత అమ్మమ్మ, అందరం ఒకరి తర్వాత ఒకరు సిక్ అయ్యాం. అయితే దేవుడు తన అద్భుత కార్యాన్ని జరిగించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము స్వస్థపరచబడ్డాం. సో మనం ఈరోజు చదువుకున్నాం, నాశనకరమైన తెగులు నుండి ఆయన మొడలను రక్షించును. అదేవిధంగా దేవుడు ఆ నాశనకరమైన తెగులు నుండి మా కుటుంబాన్ని ఆయన రక్షించారు. మూడో విధంగా నా చదువు గురించి నేను చెప్పదలుచుకున్నాను. అయితే నా చిన్నప్పుడు దేవుణ్ణి ఎరగక ముందు మా అమ్మగారు ఒక చిలక జ్యోతిష్యాన్ని తీసుకొచ్చి మా నాది మా అన్నది జాతకాలు చూపించారనమాట. అయితే అందులో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీ చిన్న అబ్బాయి చదువు సగంలోనే అయిపోతుందని చెప్పారు. ఇంకొకళ్ళగా చూపిస్తే ఆయన అదే చెప్పాడు, మీ చిన్న అబ్బాయి చదువు సగంలో అయిపోతుంది, తను ఏమన్నా ప్రైవేట్ జాబ్ చేసుకుంటాడని చెప్పారు. నాకు అది అప్పటి నుంచి మనసులో ఉండిపోయిందనమాట. ఏబీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల, లేకపోతే నేను చదవలేకో, మానేయచ్చేమో అని అనుకునేవాడిని. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అవన్నీ మూఢనమ్మకాలని నేను గ్రహించాను. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా నా చదువు అయితే ఆగలేదు. దేవుడు మహాకృపను బట్టి అన్నిట్లో డిస్టింక్షన్లో పాస్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు. సో 2018లో నేను నా బీటెక్ని మెకానికల్ ఇంజనీరింగ్లో దినేకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. నాలుగవదిగా నా ఉద్యోగ విషయం. అయితే బీటెక్ నేను కంప్లీట్ చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జరుగుతున్నాయి మా కాలేజీలో. నాతో పాటు చాలామంది అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూస్కి. అయితే అందులో కొంతమంది సెలెక్ట్ అయ్యారు, నేను కూడా సెలెక్ట్ అయ్యాను. నేను అనుకున్నాను ఇంకా జాబ్ వచ్చేసిద్ది, ఇంకా అక్కడి నుంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ మాకైతే ఎటువంటి ఆఫర్ లెటర్ కానీ కాల్ లెటర్ కానీ రాలేదు. సో దాని గురించి నేను కొన్నాళ్ళు వెయిట్ చేసామన్నమాట, ఎప్పుడు వస్తుంది జాయిన్ అవుదామని. కానీ ఎన్నాళ్ళు వెయిట్ చేసినా ఆఫర్ లెటర్ రాలేదు. తర్వాత మాకు అర్థమైంది అది కేవలం పేపర్ల వరకే పరిమితం అన్నమాట. జస్ట్ పేపర్లో పేరు వేయించుకోవడానికి ప్లేస్మెంట్స్ ఇచ్చామని చూపించుకున్నారు, కానీ ఎవరికి అయితే సరిగ్గా ఉద్యోగాలు రాలేదు. అయితే అప్పటి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి, ఫినాన్షియల్గా కానీ చాలా విషయాలుగా. సో తర్వాత నేను మా అమ్మగారు చేస్తున్న షోరూంలోనే చిన్న జాబ్లో జాయిన్ అయ్యాను. కొన్నాళ్ళ జాబ్లోనే కంటిన్యూ అయ్యాను. తర్వాత రిటైల్ ఫీల్డ్కి వెళ్ళాం. సో అక్కడ ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా నేను ఆల్మోస్ట్ 1.5 to 2 years వర్క్ చేశాను. సో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు డైలీ 8 to 9 hours నిలబడి సేల్స్ చేయాలి. అయితే అలా వెళుతూ ఉండగా మన సంఘంలో కొంతమంది ఎల్డర్స్ అందరూ నన్ను గైడ్ చేశారనమాట. సో నువ్వు బీటెక్ చేసావు, సో నువ్వు ఇలాంటి పనులు కంటే ఇంకా అత్యున్నతంగా నువ్వు చేయగలవు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు అని ఎల్డర్స్ అందరూ నన్ను గైడ్ చేశారు. సో ఆ ప్రోత్సాహంతో నేను హైదరాబాద్ వెళ్ళి ఏమన్నా జాబ్ కోసం ట్రై చేద్దామని ప్రయత్నించాను. ఆ సమయంలో నేను నా స్నేహితుడితో కలిసి, నా బీటెక్లో చదువుకున్న స్నేహితుడితో కలిసి ఒక పీజీలో రూమ్ తీసుకున్నాం. సో ఆ రూమ్లో ఉండి మేము ఏమన్నా జాబ్ ట్రయల్స్ చేద్దామని ప్రయత్నిస్తున్నాం అనమాట. సో ఆ టైంలో నేను కుక్కట్పల్లిలో అభిషేక్ అని చర్చికి వెళ్తూ ఉండేవాడిని. నా స్నేహితుడిని కూడా తీసుకుని, తను ఒక అన్బిలీవర్ అనమాట. సో తనకు కూడా కొంచెం నాకున్న జ్ఞానంతో దేవుడి విషయాలు చెప్పి తనను కూడా తీసుకుని వెళ్తూ ఉండేవాడిని.
సో ఆ టైంలో కొంతమంది ఏం గైడ్ చేశారంటే ఐటీ ఇండస్ట్రీ వైపు వెళ్ళు, సాఫ్ట్వేర్ నేర్చుకో అని చెప్పారు. నాకైతే అసలు సాఫ్ట్వేర్ అంటేనే భయం అన్నమాట, కంప్యూటర్ చూస్తేనే చాలా పారిపోతూ ఉంటాను నేను. అలాంటిది నేను ఎలా వెళ్తాను అని చాలా ఆలోచించాను. అయితే సరే అని ఎలాగైనా ధైర్యం కూడగట్టుకుని నా ఫ్రెండ్కు, తనకి సి లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంచెం ఐడియా ఉంది, సో రూమ్లో తనతో పాటు ఉండి తను చెప్పేది నేర్చుకుంటూ ఉండేవాడిని. తను నిద్రపోయినప్పుడు తన ల్యాప్టాప్లో నేను వర్క్ చేసుకునేవాడిని. అలా కొంచెం సి లాంగ్వేజెస్ అవి నేర్చుకున్నాను. 1 మంత్లో సి లాంగ్వేజ్, 2nd మంత్లో సి ప్లస్ ప్లస్ కూడా నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. నాకైతే అసలు ఏ జ్ఞానం లేదు, సి లాంగ్వేజ్ గురించి ఏమీ తెలియదు, సాఫ్ట్వేర్ గురించి. కానీ దేవుడు తన మహాకృపను బట్టి 2 మంత్స్లో అవి నేర్చుకోవడానికి సహాయం చేశారు. అయితే ఆ తర్వాత మళ్ళీ పాండమిక్ వస్తుందేమో అని మేము మళ్ళీ విజయవాడ తిరిగి వచ్చేసాను. వచ్చి మళ్ళీ ఇక్కడ అవి నేర్చుకుంటూ జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా మళ్ళీ నా ఫ్రెండ్ ద్వారానే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేను కోర్స్ నేర్చుకున్నాను. అయితే అదే ఇన్స్టిట్యూట్లో నాతో పాటు చాలామంది కోర్సు నేర్చుకునేవారు. అందులో నాకంటే సీనియర్స్, సిఎస్సి క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. నేను అనుకున్నామని వాళ్ళతో అసలు నేను ఎలా కంపీట్ చేయగలను, ఒకవేళ నేను కోర్సెస్ నేర్చుకున్నా ఆపర్చునిటీస్ నాకంటే బెటర్గా వాళ్ళకు ఉంటాయని నేను అనుకునేవాడిని. కానీ బై గాడ్స్ గ్రేస్ కొన్నాళ్ళకి వాళ్ళందరికంటే నేను ముందుగా ఉండడానికి దేవుడు సహాయం చేశారు. వాళ్ళకు వచ్చిన డౌట్స్ కూడా నేను చెప్పే విధంగా అలాంటి సిచ్యువేషన్లో దేవుడు నన్ను ఉంచాడు. తర్వాత మా బ్యాచ్లో నేను ఫస్ట్గా ప్లేస్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు. అయితే ఎల్వన్ డేటా అనే కంపెనీలో, అది నార్త్ సైడ్ కంపెనీ, ఢిల్లీలో ఉంటుంది. సో ఆ కంపెనీలో నాకు ఒక ఈటీఎల్ డెవలపర్ అనే పొజిషన్ని దేవుడు అనుగ్రహించారు ఓ మంచి ప్యాకేజ్తో. ఇందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. కాబట్టి మా కుటుంబంలో, మా జీవితాల్లో దేవుడు ఏది కొదవు కాకుండా అన్నీ జరిగించారు. ముందుగా మమ్మల్ని రక్షించుకున్నారు, మమ్మల్ని స్వస్థపరిచారు, నాకు చదువుని ఇచ్చారు, అలాగే ఇప్పుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశారు. సో దీని అంతటికై నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే మాకు కొంచెం ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి, అవి కూడా చెప్పదలుచుకున్నాను. మొదటిది ఏంటంటే మా అన్నయ్య గారు కూడా, ఆయన సాఫ్ట్వేర్ ప్రజెంట్ కోచింగ్ నేర్చుకుంటున్నాడు. సో తనకు కూడా మంచి ఉద్యోగం వచ్చేలాగా దయచేసి మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి. రెండవది మా అమ్మమ్మ గారి ఆరోగ్యం, ఆవిడ ఆరోగ్యం గురించి కూడా దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మూడవది మా కుటుంబముగా మేమందరము దేవుడి సన్నిధిలో ఉండి ఆయన యొక్క పరిచర్యలో ఎదుగులాగన మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మమ్మీ కూడా చెప్తారా, అమ్మ కూడా, శ్రీలక్ష్మి యొక్క కూడా రండి. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను చాలా అంటే నెర్వస్గా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు ఇట్లా ఓపెన్గా సాక్ష్యం చెప్పడం అంటే నాకు చాలా భయము, కాబట్టి దేవుడే సహాయం చేయాలి. మొదటగా అదే బాబు చెప్పినట్టు మేము చర్చి బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళము. అప్పుడు యానివర్సరీ ఫాంప్లెట్స్ ప్రేమ అక్క అని ఉండేవాళ్ళు, ఆమె ఇవ్వటం ద్వారా అసలు దేవుని సువార్త విందామని మా బాబు నేను వచ్చాము మీటింగ్స్కి. ఆ మీటింగ్స్లో దేవుని యొక్క మాటల ద్వారా మేము చాలా ఆకర్షింపబడి ఈ సీయోన్ సహవాసానికి రావటానికి దేవుడు సహాయం చేశారు. అట్లా వస్తా కంటిన్యూ అవుతుండగా ఒకసారి రక్షణ పొందాలని సిద్ధపాటు ఉన్న వాళ్ళు హ్యాండ్స్ పైకి లేపండి అని చెప్పి అన్న అనౌన్స్ చేసినప్పుడు మా బాబు తనంతట తానే సిద్ధపడి రక్షణ తీసుకోవడానికి 2014లో అది మంచి పనే కాబట్టి అసలు నేను చాలా సంతోషించాను. కానీ అప్పుడు నాకు దేవుడి గురించి అంత బాగా తెలియదు, వెళ్తున్నాను కానీ అంత లోతు లేదన్నమాట. అయినా కూడా ఆ నిర్ణయం తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లా మొదటగా మా కుటుంబంలో మా బాబు రక్షింపబడటానికి దేవుడు సహాయం చేశారు. తర్వాత 2016లో నేను రక్షింపబడ్డాను. ఎలాగంటే అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని, కుటుంబాన్ని భారం నా మీద ఉంది. అట్లా చేస్తూ ఉండగా మా సారు వాళ్ళు చాలా విగ్రహారాధికులు, చాలా సెంటిమెంట్ అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే ఒక మనిషి ఎదురొచ్చే విషయంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన రావటమే ముందు చెప్పులు విడిచి
ఫోటోస్ కి దండం పెట్టుకొంది ఆఫీస్ కి రారన్నమాట అంత చాలా పెద్ద నేమ్ ఉంది విజయవాడ లైన్ కి చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి అన్నమాట ఆయనకి స్టాలిన్ గారు అంటే చాలా పెద్ద అలాంటి ఆయన చాలా విగ్రహారాధన నేను సండేస్ వచ్చేదాన్ని బుధవారం వచ్చేదాన్ని ఫ్రైడేస్ వచ్చేదాన్ని కానీ అట్లా రక్షణ తీసుకునే విషయంలో సిద్ధపాటుకి ధైర్యం సరిపోయేది కాదు నాకు ఆ టైంలో నాకు కొన్ని సందేహాలు ఉన్నప్పుడు మన సహోదరి రూతు సిస్టర్ గారితో నేను షేర్ చేసుకున్నప్పుడు సిస్టర్ నన్ను గైడ్ చేశారు అట్లానే ఆటంకాలు ఉంటూ ఉంటాయి మీరు దేవుని విషయంలో అట్లా వెనక్కి ఉండకూడదు రక్షింపబడిన తర్వాత దేవుడే వాటన్నిటి నుంచి విడిపిస్తారని సహోదరి నాకు గైడ్ చేసినప్పుడు నేను రక్షణకి సిద్ధపడ్డాను రక్షణ తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు కానీ చర్చికి వస్తూ ఉండేదాన్ని కానీ దేవుని గురించి ఆత్మీయంగా లోతుగా నేను తెలుసుకోలేకపోయాను అంటే వచ్చేదాన్ని నెమ్మది ఉండేది చాలా అప్పటికే చాలా శ్రమలు చాలా సమస్యలు ఉండేవి నా కుటుంబంలో నెమ్మదిగా ఉండే దేవుని సన్నిధికి రావాలని ఎంతో సంతోషంగా వచ్చేదాన్ని కానీ అంత డెప్త్గా నేను వెళ్ళలేకపోయేదాన్ని తెలుసుకోలేకపోయేదాన్ని ఓన్లీ సండేస్ రావటం వీడప్పుడు కుదిరేది కాదు నాకు తర్వాత బాబు ఎడ్యుకేషన్ నిమిత్తం ఆ పెనమలూరు వెళ్ళటం వల్ల కొంచెం లాంగ్ అయిపోయి కంటిన్యూగా దేవుని సన్నిధికి రాలేకపోవటం అట్లా జరిగింది ఈలోపు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవటం 1 ఇయర్ నేను రాలేకపోవటం ఇట్లా అన్ని అపవాదం అనేక రకాలుగా దేవుని సన్నిధికి నన్ను దూరపరిచారు తర్వాత దేవుని కృప వల్ల మళ్ళీ దేవుని సన్నిధికి ఆయనే తీసుకొచ్చారు కానీ ఎప్పుడంటే నేను ఈ నా జాబ్ మానేసిన తర్వాత అంటే నేను హెల్త్ కొంచెం సిక్ అయ్యానండి హెల్త్ ప్రాబ్లం వల్ల మానేశాను అప్పటికి మా బాబు సెటిల్ అవ్వలేదు అసలు తను బీటెక్ అయిపోయింది తన జాబ్ ట్రైస్లో ఉన్నాడు తను చాలా అంటే అసలు ఎట్లా అంటే మెచ్యూర్ లేదు తనకి బీటెక్ అయిపోయింది సొసైటీలో ఎలా ఉంటారు మనుషులు ఎలా సర్వే అవ్వాలనేది అసలు తెలియదు నేనంటే జాబ్ చేశాను కాబట్టి ఎలా ఉంటారు మనుషుల్లో ఎలా ఉండాలనేది నాకు ఐడియా ఉంది దాని గురించి చాలా దిగులు పడేదాన్ని నేను పెద్ద బాబు కొంచెం పర్లేదు మెచ్యూర్గా ఉండేవాడు కానీ చిన్న ఆయన చాలా కామ్ గోయింగ్ అన్నమాట తను గురించి నేను దిగులు పడి నేను ఒకటే అనుకున్నాను నేను చేసే ఫీల్డ్ ఆటోమొబైల్ ఫీల్డ్ చాలా మనుషులు ఇదిగా ఉంటారు దానిలో పెట్టానమాట తెలుసుకుంటాడని అక్కడ 8 మంత్స్ చేశాడు చాలా తెలుసుకున్నాడు అక్కడ ఎట్లా ఉండాలి అసలు లోకంలో ఎలా ఉంటారా అని అప్పుడు తెలిసిన తర్వాత అప్పటి నుంచి ప్రైవేట్ జాబ్స్ చాలా చేశాడు చాలా సఫర్ అయ్యాడు ఫ్యామిలీ పొజిషన్ బట్టి ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి చాలా స్ట్రబుల్స్ ఫేస్ చేశాడు తను కూడా నాకు బాధేసేది కానీ ఒకసారి ఇట్లాగే సండే వచ్చినప్పుడు గ్లోరీ యొక్క ఒక మాట అన్నారు ఏమనంటే వాడి భవిష్యత్తు అలాంటి బీటెక్ చదివాడు మీరు స్టూడెంట్ వాడి భవిష్యత్తును అలాంటి చిన్న చిన్న జాబ్స్ చేసి పాడు చేస్తున్నావు ఫ్యామిలీ అనే ఎప్పుడు అందరికీ ఉంటా ఉంటాయి కానీ అట్లా చేయొద్దు నువ్వు వేరే విధంగా వాడిని గైడ్ చేసి ఎన్ని స్ట్రగుల్స్ అయినా సరే ఫేస్ చేసి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్నారు ఆ మాట నన్ను చాలా పట్టుకుంది అని ఆలోచింపజేసింది అప్పుడు వెంటనే వాడిని ఆ జాబ్స్ అలా జాబ్ మానిపించేసి నేను కొకటిపల్లి పంపించడానికి డిస్కస్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళటానికి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని వెళ్ళటానికి ఎంతగానో ఒక మాట దేవుడు తన బిడ్డల ద్వారా వాక్కును పంపించి మరి బాగు చేస్తారంట కానీ అనేక రకాలుగా మరి దారి చూపిస్తారంటాను కానీ నేను చాలా స్పష్టంగా చెప్పగలను ఆ మాట వల్ల నేను ఎంత మేలు పొందుకున్నానో నేను మాటలో చెప్పలేను అసలు అట్లా పంపించిన తర్వాత తను చాలా కష్టపడ్డాడు అప్పుడు ఎలాంటి పొజిషన్ అంటే వాళ్ళు పంపించే పొజిషన్ కాదు కనీసం అట్లీస్ట్ ల్యాప్టాప్ కొనే స్టేజ్లో కూడా మేము లేము తన ఫ్రెండ్ ల్యాప్టాప్లో తను నేర్చుకుంటా తను కూడా ఎలా ఉండేవాడు అంటే మెచ్యూర్గా తన ఫ్యామిలీ స్ట్రబుల్స్ మాత్రం చాలా బాగా అర్థం చేసుకునేవాడు అండర్స్టాండింగ్తో ఉండేవాడు మరి చాలా సమస్యలతోనే నేర్చుకున్నాడు అక్కడ 3 మంత్స్ నేర్చుకుని తర్వాత ఈ కోవిడ్ వచ్చేసరికి నాకు భయం వేసి సెకండ్ వేలో నేను చాలా ఇబ్బంది పడ్డాను కదా పిల్లాడు కూడా అట్లా అవుతాడేమో అక్కడ స్ట్రక్ అయిపోతాడేమో వచ్చేయమంటే వచ్చేసాడు వచ్చిన తర్వాత మళ్ళీ తనే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాట్లాడుకుని జాయిన్ అయిన తర్వాత దేవుడు అట్లా తన విషయంలో చాలా గొప్ప కార్యం చేశాడండి ఆ గ్రూప్ అంతట్లో
ఓన్ గా తెచ్చుకోవడానికి ఫస్ట్ తన జాబ్ మరి సెలెక్ట్ అవడానికి అన్ని విషయాలు మొదటి స్థానంలో దేవుడు ఉంచారు దాని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అలాగే నాకు సెకండ్ వేలో చాలా సివియర్ గా వచ్చిందండి కోవిడ్ అసలు నాకు అప్పుడు అంత ఐడియా లేదు కోవిడ్ అంటే ఎట్లా ఉంటది దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి నాకు అసలు తెలియదు అన్నమాట ఆ సమయంలో ఎందుకు ఫీవర్ తో నేను 3 డేస్ సఫర్ అవుతా ఉంటే అదే టైంలో జోసెఫ్ అన్న కాల్ చేశారు ఏం చేస్తున్నారమ్మ ఎలా ఉన్నారంటే ఇట్లా ఫీవర్గా ఉందన్న అన్నప్పుడు అట్లా ఉండకూడదమ్మ చాలా వాతావరణం బాగాలేదని చెప్పి మరి వెంటనే మీరు ప్రీవియర్ మెడిసిన్స్ వాడాలి అని చెప్పి ప్రసాదంతో గైడ్ చేసి మెడిసిన్స్ వాడటానికి మరి ఎంతగానో అది నేను అనుకుంటున్నాను దేవుడు తన బిడ్డల ద్వారా మరి వాక్కును పంపించి నన్ను బాగు చేశారని అప్పటి నుంచి నేను చాలా దేవుని పట్ల కృతజ్ఞరాలుగా ఉండటానికి దేవుడు సహాయం చేశారండి చాలా ఇబ్బంది పడ్డాను సిక్ అయ్యాను అప్పటి నుంచి కూడా నాకు వరకు సైడ్ ఎఫెక్ట్స్గా ఉంటానే ఉంటున్నాయి వ్యాక్సిన్స్ వల్ల కోవిడ్ వల్ల అయినా కూడా దేవుడు తన మహాకృపతో నన్ను సజీవరాల లెక్కలో ఉంచి మరి ఎక్కువగా దేవుని తెలుసుకోవటానికి ఎక్కువతో దేవుని గడపటానికి వెతకడానికి మరి ఆత్మీయంగా బలపడటానికి ఇక అప్పుడు బాగా ప్రేయర్స్ ఆన్లైన్లో జరుగుతూ ఉండయి వాటన్నిటికీ నేను కనెక్ట్ అవ్వటం వల్ల అప్పటి నుంచి నేను రెగ్యులర్గా ఈ జాబ్ మానేసేయటం కోవిడ్ రావటం ఇంట్లో ఉండటం వీటన్నిటి శ్రమలను బట్టే దేవుడు ఒక వాక్యంలో చెప్పినట్టుగా శ్రమల ద్వారానే మనం రూపాంతరం పొందుతాం అనేది నా జీవితంలో నెరవేరింది మరి శ్రమల్లోనే నేను ఆత్మీయంగా బలపడటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు మరి అందుని బట్టి దేవునికి వందనాలు ఇంకా మరి మా కుటుంబంలో మరి మా పెద్ద బాబు గురించి కూడా ప్రార్థన చేయండి మా బాబు కూడా ఇంకా ఆత్మీయంగా బలపడాలి ఇంకా కుటుంబంలో కొంచెం చాలా శ్రమలు అనుకోని ఇబ్బందులు అపవాది కలిగించినప్పుడు కూడా దేవుడు చాలా అద్భుతంగా వాటన్నిటి నుంచి విడిపించారండి అది కూడా గొప్ప కార్యం మా కుటుంబంలో జరిగింది దాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను మరి మా బాబు కోసం తను కూడా అంటే అతను అందరికీ తెలుసు మాన్యువల్ వర్క్ ఏమీ చేయలేడు కాబట్టి సాఫ్ట్వేర్కి వెళ్ళాలని వాళ్ళ బ్రదర్ కూడా తను కూడా సెటిల్ చేయాలని అనుకుంటున్నారు తన కోసం ప్రార్థన చేయండి అట్లాగే నా గురించి కూడా ప్రార్థన చేయండి సంఘం అంతా ఇప్పటి వరకు నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రార్థన ప్రతిఫలాన్ని నేను చాలా అనుభవించాను నా కుటుంబంలో నేను ఆ యొక్క రిజల్ట్ని ఆ ఫ్రూట్ని నేను చూశానండి దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి నా కుటుంబం కొరకు నా బిడ్డల కొరకు నా పెద్ద కుమారుడు కొరకు మా అమ్మగారి ఆరోగ్యం కోసం నేను ఇంకా ఆత్మీయంగా బలపడాలి దేవుని కోసం ఆడపడాలి అనేది నాకు ఆశ ఉంది మరి శరీర బలహీనతల్లో వాటన్ని నుంచి విడిపించి పరిచర్య చేయటానికి ఆత్మీయంగా బలపడటానికి మరి ప్రతి విషయంలోనూ దేవుడు సహాయం చేయాలని నా కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక ఆమేన్ కృంగినట్టే వారిని లింగికేతడు వాడాయనే కృంగినట్టే జనులా లింగికేతడు వాడాయనే నీతి మంతుల నెల్లరేని మించు నీతి మంతుల నెల్లరిని యెహోవా ప్రేమించు హల్లెలూయాన నమ యెహోవాను స్తుతించు హల్లెలూయాన యెహోవాను స్తుతించు నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించెదను నా జీవిత కాలమంతయు నా బ్రతుక కాలమంతయు నా దేవుని కీర్తింతును నా బ్రతుక కాలం నా దేవుని కీర్తి
స్తుతించు రాజుల చేతనైన కీర్తన చదువుకుందాం. ప్రభు యొక్క వాగ్దానాలు చదివి మరి ప్రభుని స్తుతించి ముగించుకుందాం. రండి 146వ కీర్తన చదువుకుందాం. చదివేటప్పుడే దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు మరి కీర్తనాకారుడు భక్తుడైన దావీదు తన జీవితకాలమంతా దేవుణ్ణి స్తుతించడానికి ఎందుకు సమర్పించుకుంటున్నాడో మరి కారణాలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. అందరం కలిసి చూద్దాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా జీవిత కాలమంతయో నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయో నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. బాధపరచబడవారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు. యెహోవా కృంగిని వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను, నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయను. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఇంటికిలో దీవించి స్థిరపరచునుగాక. చూసారా ఎటువంటి అనుభవాలు అనుభవపూర్వకంగా దావీదు చెప్తా ఉన్నాడు. ఇన్ని కార్యాలు చేసినటువంటి దేవునికి నేనేం చేస్తానంటున్నాడు మొదటి వచనంలో. నా జీవిత కాలమంతయో నేను యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలమంతా నా దేవుణ్ణి కీర్తించెదను. భక్తుడైన దావీదు ఏమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియులారా, ఆయన మన పట్ల అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మన హృదయం బద్దలైపోయి ఆయనకు మరెక్కువగా దగ్గరగా జరిగేవారంగా ఉండాలి. ఆయన తీర్పులకు భయపడేవారంగా ఉండకూడదు. ఆయన నరకానికి భయపడేవారుగా ఉండకూడదు. ఆయన కోపానికి, ఆయన ఉగ్రతకి భయపడేవారంగా కాదు, ఆయన ప్రేమకు లోబడేవారంగా ఉండాలి. చెప్పండి అండి, ఆయన ప్రేమకే అది నిజమైన భక్తి. ఆయన ప్రేమకి మన హృదయాలు కరిగిపోవాలి. ఆయన ప్రేమకే మన హృదయాలు కరిగిపోవాలి ప్రియులారా. అందుకనే భక్తుడైన దావీదు అంటున్నాడు, నా జీవితకాలం అంతా నేను యెహోవాను స్తుతించెదను. ఆయన చేసిన ఉపకారాలకి నేనేం చెల్లించాలి, నా జీవితకాలం అంతా ఆయన్నే స్తుతిస్తాను. నేను బ్రతుకాలం అంతయో నా దేవుని కీర్తించదు. నాలుగు వచనాల్లో ఏముంది, రాజుల చేతనైనను నరుల చేతను రక్షణ కలగదు, వారిని రాజుల వైపు స్నేహితుల వైపు
డబ్బు వైపు కొండల వైపు మా కన్నులు ఆ చూచి చూచి ఆ ప్రిలారా మరి వ్యాసారిపోతాం వారి వలన వాటి వలన మనకి భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలననే మనకు సహాయము ప్రిలారా ఆ చూసారా ఆ ఈ వీళ్ళ వలన ఏమైనా జరుగుతుందో వాళ్ళ వలన ఏమైనా జరుగుతుందో అని అనేక రికమెండేషన్ల కోసం మనం ప్రయాసపడతా ఉంటాం కానీ వారి వలన ఏమీ జరగదు ప్రియులారా వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి పాలగుదురు వారి సంకల్పములు నాడే వారికే దిక్కులేదు వారికే దిక్కులేదు ప్రియులారా వారే మనల్ని రక్షించలేరు తర్వాత ఎవరికి యాకోబు దేవుడు సహాయం యాకోబు దేవుడు మన దేవుడు ఎవరండి చెప్పాలి యాకోబు దేవుడు యాకోబు దేనికి యాకోబు అనే మాట దేన్ని సూచిస్తుంది వాసగాడు అంటే బలహీనుడు బలహీనుడు ప్రియులారా ఆయన కృప చూపించే దేవుడు ఆయన కనికరం చూపించే దేవుడు ఆయన యాకోబు దేవుడు అని కూడా పిలువబడ్డాడు తర్వాత ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఏంటండి ఎవరు దేవుని కొరకు ఎదురు చూస్తారో విశ్వాసంతో నిరీక్షణతో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడను దయచేసి అక్కడి నుంచి ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం ఆయన ఎన్నడను మాట తప్పనివాడు ఏమని స్తుతించాలి ఆయన మాట తప్పనివాడు ప్రిలరా నిజమే విశాఖపట్నంలో ఉన్నప్పుడు చాలా అపాయంలోకి వెళ్ళిపోయారు చాలా చాలా అపాయంలోకి వెళ్ళిపోయారు ప్రిలరా తెలియట్లా అంటే దాని యొక్క సీరియస్నెస్ మరి ఆయన మాట తప్పనివాడు రెండవది బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చే దేవుడు ఆయన సమయం కొరకు ఆయన కొరకు ఎదురు చూసేవారికి ఆయన న్యాయం తీర్చేవాడు ఆ పొలం గురించి ఏదో ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు వీళ్ళు ప్రభు ఏం చేశారు చెప్పండి న్యాయం తీర్చిన దేవుడు ఆ పొలము స్థలము గురించి ఆకలి కొనిన వారికి ఆహారము దయచేసే దేవుడు ప్రియులారా ఆకలి కొనిన వారికి ఆహారము దయచేసే దేవుడు తర్వాత యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయను ఆయన బంధించబడిన వారిని విడుదల సాక్ష్యంలో విన్నాం కదా మరి ప్రవీణ్ చెప్పాడు అన్నిటికన్నా గొప్ప కార్యం ఏంటి రక్షణ ప్రభు ఇచ్చిన రక్షణ విడుదల ప్రియులారా విమోచన గుడ్డివారి కన్నులు తెరవచేయవాడు లోకంలో ఎవరు మనం గుడ్డివారముగా ఉన్నాం చీకట్లో ఉన్నాం చీకటి అయి ఉన్నాం ప్రియులారా అటువంటి మనల్ని మన కన్నులు తెరిచినటువంటి దేవుడు ప్రియులారా కృంగిన వారిని లేవనెత్తువాడు అందరికన్నా తొందరగా కుంగిపోయేది మన శ్రీలక్ష్మి అక్క ఏంటి తొందరగా కుంగిపోతూ ఉంటాం అయ్యో అని బాధపడుతూ ఉంటాం కదండి కృంగిపోయిన వారిని మన అందరికీ ఉందిలేండి అందరికీ ఉంది ఈ స్వభావం కృంగిన వారిని లేవనెత్తు చదవాలి ఆ మాట ఏంటండి కృంగిన వారిని లేవనెత్తువాడు నీతిమంతులను ప్రేమించువాడు ఎవరో అంత గొప్ప నీతిమంతులమా మనం చెప్పండి మరి నీతిమంతులుగా తీర్చింది ఎవరు ఆయనే ఉచితముగా క్రీస్తు యేసు రక్తము ద్వారా ఆయన మరణ భూస్థాపనల ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన మనల్ని ప్రేమించువాడు యెహోవా పరదేశులను కాపాడువాడు ఇందాక సాక్ష్యం చెప్తుంటే నిజమే గుర్తొచ్చింది అదంతా నాకు ఇక్కడ చర్చి వెనక ఉండేవాళ్ళు మరి మందిరానికి రావటం యానివర్సరీ మీటింగ్లో వాక్యాన్ని చూసారా మరి ఒక్క ఆత్మరక్షణ పొందినా చాలు ఒక మీటింగ్స్లో ఒక యానివర్సరీలో ప్రియులారా ఆ కుటుంబాన్ని ప్రభు తన సన్నిధికి ఆకర్షించుకున్నారు పరదేశులను కాపాడువాడు ఎవరం మనం ఈ లోకంలో పరదేశులం చెప్పాలందరూ ఈ లోకం మనదే కదా ఈ ఇల్లు మనదే కదా ఈ కారు మనదే కదా లేకపోతే ఈ పొలం మనదే కదా ఈ స్థలం మనదే కదా ఇక ఇక్కడే ఉండిపోతాం అన్నట్లుగా ఉండకూడదు ప్రియులారా పరదేశులం ఈ లోకంలో పరదేశులముగానే జీవించాలి వాగ్దత్త దేశంలో పరవాసిగా జీవించాడు అబ్రహాం ఎట్లా జీవించాడు
పరవాసిగా జీవించాడు. పరదేశి, ఇది ఈ దేశం నాది కాదు, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నేను వెళ్ళిపోవాలి అన్నట్లుగానే జీవించాలి. ప్రియులారా, ట్రైన్లో వెళ్తుంటే ఒక ఆయనంట ట్రైన్లో స్టవ్లు పెట్టాడంట, ట్రైన్లో మరి పొయ్యిలు పెట్టాడంట, ట్రైన్లో అన్ని సర్దుతున్నాడంట, మొత్తం ఒక ఇల్లులాగా. అందరు నవ్వుతున్నారంట, ఒరే బాబు ఇదేంటి చెప్పండి, ఇది ట్రైను, నీ స్టేషన్ వస్తే నువ్వు దిగిపోవాలి. మన ప్రవర్తనలు ఎట్లా ఉంటే అన్నీ సర్దుతూ ఉంటాం లోకంలో. ఇక ఈ లోకంలో ఉండిపోయేవారులాగా పరదేశులము. ఎవరు మనం? పరదేశులం. దూరం నుంచి వచ్చిన వారిని ఆయన ఆదరించే దేవుడు. ఆయన మందిరంలో నీ బలిపీఠం యొద్ద చెప్పండి పిచ్చుకలకు నివాసము దొరికెను. తండ్రి లేని వారిని విధవరాండ్రును ఆదరించువాడు. చెప్పండి ఏంటి? తండ్రి లేని వారిని విధవరాండ్రును ఆదరించువాడు. ప్రిలారా, నిజమే, పిల్లలకి తండ్రి లేడనే కొదవ లేకుండా ఆయనే తండ్రిగా, ఆయనే పరమ తండ్రిగా ఉండి, ఆయనే కర్తగాను భర్తగాను ఉండి నడిపించినటువంటి దేవుడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయే ఉన్నాడని యెషయా 54లో చెప్పినట్లుగా. ప్రియులారా, తమ్ముడు గారిని ఎఫ్రాయిం బ్రదర్ని తోడుగా ఉంచి ఈ కుటుంబాన్ని ఆదరించి ప్రభు నడిపిస్తున్న విధానం బట్టి ప్రభువుని స్తుతించుదాం. ప్రియులారా, ఎన్ని మాటలు ఉన్నాయి? ఆయన మాట తప్పని వాడు న్యాయం తీర్చి, చదవండి, నాట తప్పని వాడు న్యాయం తీర్చువాడు, ఆహారము దయచేయవాడు, విడుదల చేయవాడు, కన్నులు తెరవజేయవాడు, లేవనెత్తువాడు, ప్రేమించువాడు, కాపాడువాడు, ఆదరించువాడు. ఎన్నున్నాయో బైబిల్ నిండా ఏంటి వాగ్దానాలే. ప్రియులారా, ప్రభుని స్తుతించుదాం, ఆరాధించుదాం. ఈ కుటుంబం నిమిత్తము, ఈ కుటుంబం నిమిత్తం సిస్టర్స్లో ఒకరు, బ్రదర్స్లో ఒకరు ప్రభుని ఆరాధించండి, ప్రభుని ఆరాధించండి. దయచేసి సిస్టర్స్లో ఒకరు ప్రభువుని స్తుతించి ఆరాధించండి, బ్రదర్స్లో కూడా ఒకళ్ళు ప్రభువుని స్తుతించి ఆరాధిస్తారు చేయండి. మరి దయాకుమారి గారు, ప్రభువుని ఆరాధించండి. కుటుంబం నిమిత్తము, కుటుంబంలో చేసిన ప్రతి మేలు నిమిత్తము దయచేసి ప్రభువుని స్తుతించి ఆరాధించండి. బ్రదర్స్లో కూడా ఒకళ్ళు ప్రభుని ఆరాధిస్తారు. మైక్ పంపించు. నడిపిస్తున్నారు ప్రభు, అందరు బట్టి నీకు వందనాలు అయ్యా నాయన. ఇంతవరకు నీ కృప చేత నాయన మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్నావు నాయన, నీ వాగ్దానముల చేత తృప్తిపరుస్తూ ప్రభు. మరి ఏది కొదువు లేకుండానైనా మా కుటుంబాల్లోనైనా సంఘములోనైనా ఎంతగానో మీరు ప్రేమించి బలపరిచి అనేకులని ఆదరించడానికి నిలబెట్టిన గొప్ప ధన్యతను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మరి ముఖ్యంగా శ్రీలక్ష్మి సిస్టర్ను జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు, మీ యొక్క అనాదికాల సంకల్పము చొప్పున కుమార్తెను జ్ఞాపకం చేసుకుని ప్రభు. మరి నాయనా మీరు రక్షించుకొని ప్రభు, ఇంతవరకు బలపరిచి నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, మరి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఎవరు విడిచినను నువ్వు విడవక ఎడబాయక నాయనా, నీవు అనేకమైన వాగ్దానముల చేత ఆ బిడ్డను బలపరుస్తూ నడిపిస్తూ ప్రభు. మరి నాయన ఏ యొక్క లోటు లేకుండా నాయన ఇంతవరకు నడిపించి కేవలము నీ మీద ఆధారపడే కృపను అనుగ్రహించావందని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అలాగే వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులు బట్టి నీకే వందనాలు నాయన. మరి కిరణ్ జ్ఞాపకం చేసుకోండి ప్రభు, తనకున్న ప్రతి అనారోగ్య పరిస్థితిలో మీరేనైనా మంచి స్వస్థతను అనుగ్రహించి ప్రభు. ఆ బిడ్డ కూడా నీ వైపు చూసి నాయన నీ మీద ఆధారపడే బిడ్డగా మీరే సిద్ధపరుస్తావని మరి నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. తనకు కూడా నాయన మీ యొక్క చిత్తం అయితే మంచి ఉద్యోగం అనుగ్రహించి మీరే ఇంకను మరి బలపరిచి మరి నీ మీద ఆధారపడటానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా, నీకు వందనాలు. అలాగే నాయన చిన్న కుమారుడు ప్రవీణ్ జ్ఞాపకం చేసుకుని ప్రభు. మరి నాయన మొదటిగా నీవు తన్ని మరి ఎన్నుకొని రక్షించి ప్రభు, మరి తను ఈ యొక్క సమయంలో సాక్షిగా నిలబెట్టావు ప్రభు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నువ్వు నాయన మరి నాయన ఎవ్వరిని నమ్మిన వారిని సిగ్గుపడనీనని మరి నీ యొక్క వాగ్దానము చేత ప్రభు
మరి నాయన ఆ బిడ్డను మరి లేవనెత్తుకొని నాయన నడిపించావు ప్రభువా, మంచి ఉద్యోగం అనుగ్రహించావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా. ఇంకా నువ్వు ప్రభువా మరి అనేకులకు ఆ బిడ్డ యవన బిడ్డ సాక్షిగా ఉండటానికి మీరు నిలబెట్టుకొని నడిపిస్తావని నమ్మి స్తుతిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. అలాగే మరి నాయన మరి లూది అమ్మ ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మీరే మంచి ఆరోగ్యము దయచేయండి అయ్యా. మరి ఆ తల్లి కుటుంబానికి మరి ఎంత ఆదరణగా ఉందో నాయన ప్రార్థిస్తూ ప్రభువా, అనేక విధాలుగా మరి ఆదరించడానికి మీరు నిలబెట్టి ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నారు, అందుని బట్టి నీకు వందనాలు. అలాగే నాయన బ్రదర్ను కూడా ఉంచి ప్రభువా మరి ఆ కుటుంబాన్ని ఇంకాను నాయన ఆదరించడానికి మీరు మరి ఏర్పాటు చేసి నడిపిస్తున్నందుకై నీకే వందనాలు చెల్లిస్తూ మరి బ్రదర్ కుటుంబాన్ని కూడా మీరే దీవించండి, ఆశీర్వదించమని. అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా వారిని కూడా మీరే రక్షించుకొని మీరు నడిపిస్తావని నమ్మి స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువా, మీరు ఈ కుటుంబాన్ని అంతటిని నాయన మీరు ఇంతవరకు నిలబెట్టి నడిపించిన నీ గొప్ప ప్రేమను నీ ప్రణాళికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మీరింకాను ఘనత పొందుకుంటావని అనేకులకు వీటిలో సాక్షులుగా ఉండటానికి మీరే సిద్ధపరుస్తావని నమ్మి స్తుతిస్తూ ఘనపరుస్తూ నా యొక్క చిన్న స్తుతి ఆరాధన ప్రభువా యేసుక్రీస్తు పేరట మీకే సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. కృపచేతనను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. కృపచేతనను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో నావే నా పాపమును కడిగి పరిశుద్ధం చితివే. నన్నెంతగానో నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా కృతజ్ఞత స్తుతులివే. బ్రదర్స్లోంచి ఆలనన్న ప్రభుని స్తుతించి ఆరాధిస్తాడు. ఆలనన్న ప్రభుని స్తుతించి ఆరాధిస్తాడు. ఈ కుటుంబంలో ప్రభు చేసిన కార్యాలను బట్టి ప్రభుని స్తుతించి ఆరాధించింది. తర్వాత శ్రీలక్ష్మి అక్క, తర్వాత ప్రవీణ్ కూడా ప్రభుని ఆరాధిస్తారు. మహోన్నతుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ మహాఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. యెహోవానైనా నేను మార్పు లేని వాడును ప్రభా. నిజమే, మారిన దేవుడిగా మీరు మా మధ్య వసించి తండ్రి మా జీవితాల్లో చేసినటువంటి కార్యములు ప్రత్యేకంగా ప్రభా, మరి ముందున్నటువంటి మరి ఫైట్ని ప్రభా ఎలాగా చేయాలో ప్రభా మీరు నేర్పించినటువంటి దేవుడు ప్రవీణ్ మీరు సిద్ధపరిచి ప్రేమించి వేదిక రక్షించారు. నాయన కుటుంబాన్ని తనతో పాటు నీవును నీ ఇంటివారు నువ్వు రక్షించబడతారని నాయన తండ్రి ఆ ఇంటికి రక్షణ మీరు తీసుకొచ్చినందుకు నిన్ను స్తుతిస్తా ఉన్నాను. మరి చాలిన దేవుడిగా నిజమే ప్రభా, చీకట్లో తడుములాడుతున్నటువంటి మా బ్రతుకులు ప్రభా నీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి మరి ప్రవీణ్ని శ్రీలక్ష్మక్కని వారి కుటుంబాన్ని ప్రభా మరి తీసుకొచ్చిన విధానంకే నిన్ను స్తుతిస్తా ఉన్నాం. మరి నిజమే నాయన నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. నాయనా నిజంగా ప్రభా ఈ లోకంలో మరి మనుషులను మేము నమ్ముకున్నప్పుడు నేను ఒక్కొక్కసారి అది హెల్ప్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ అవి గ్యారంటీ లేవు ప్రభా. కానీ నీవైతే ప్రభా నేను నువ్వు మార్పు లేని దేవుడు, నీ మాటలు సత్యము ప్రభా, నువ్వు న్యాయవంతుడు ప్రభా, నువ్వు నీతిమంతుడు పరిశుద్ధుడు ప్రభా. నేను 100% ఏ మాత్రము చలం లేకుండా ప్రభా నైనా నువ్వు చెప్పిన చే దేవుడుగా మీరున్నందుకు నీకు వందనాలు. నాయనా నీ ఎందు నిజమే విధేయత చూపి ప్రభా నీ ఎందు ఆనుకున్నటువంటి వారిని ప్రభా మరి ఎలాగ ప్రభా మరి నువ్వు తప్పించే దేవుడు మరి బలపరిచే దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. నిజమే ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు తన దేవుడని యెహోవా మీద ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడని వాక్యం సెలవిస్తూ ఉంది.
నిజమే ప్రభా నిజమే ప్రభా మరి ప్రవీణ్ అనుకొని ప్రభా నిజమే మాకు ఇది లేదు అది లేదు నాకు అది లేదని చాలా మంది చెప్తా ఉంటారు మరి చక్కగా కుటుంబాన్ని అర్థం చేసుకొని ప్రభా మరి ఎటువంటి పరిస్థితి లేనప్పుడు నీ మీద ఆధారపడి మరి ప్రభా అన్ని విషయాల్లో నీ కృపించినందుకు సహవాసం ద్వారా కూడా చక్కటి గైడెన్స్ మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను నాయన నిజమే బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును నాయన తండ్రి మా బాధలు మా వేదనలు నాయన మా ఇంటర్నల్ ఫీలింగ్స్ అన్ని ప్రభా మీరు అర్థం చేసుకునే దేవుడిగా మీరున్నందుకు వందనాలు మరి తలెత్తుకుని వాడిగా చేసే దేవుడు ప్రభా నాయనా 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 నీ యొక్క అపారమైనటువంటి ఆ కృపా కనికిరిని బట్టి ఆ కుటుంబంలో చేసిన గొప్ప కార్యములు అన్నిటిని బట్టి ముఖ్యంగా ప్రభా ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఆ ధైర్యము ప్రభా మరి ప్రభా తన జీవితంలో మీరు ఇచ్చినటువంటి సక్సెస్ని బట్టి నిన్ను స్తుతిస్తాను అది కేవలం నీ కృప నిజమే ప్రభా మీరు మమ్మలను నీ నామాన్ని మహింపరచుకోవడానికి మీరు మమ్మల్ని సృజించారు నానా తండ్రి తండ్రి ప్రభా మరి తన జీవితం ద్వారా తన జీవితంలో వేసిన ప్రతి అడుగుల్లోనూ ప్రభా మరి ఎంతోమంది తను చూసినప్పుడు ప్రభా మరి నిజంగా ప్రభా నీ నామానికి ఘనత వచ్చే విధంగా మీరు చేసిన విధానంకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇచ్చిన స్తుతి ఆరాధన మరి కుటుంబంలో ఉన్న ప్రతి స్తుతి ఆరాధన యేసు ప్రభువారి పరిశుద్ధనామములో సమర్పిస్తున్నాను తండ్రి ఆమేన్. దయచేసి ప్రవీణ్ కూడా ప్రభువును స్తుతించి ఆరాధించిన ఆయన ప్రవీణ్. పరిశుద్ధుడ మహాగణుడ మహోన్నతుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు అయిన మా తండ్రి మా దేవాన నాయన మరి గడిచిన కాలం అంతా దేవాన నాయన మీరు ఎక్కల చాటున ప్రభువాన నాయన మమ్మల్ని భద్రపరిచి దేవా తండ్రి నాయన మీరు మమ్మల్ని ఈ దినమున్న ప్రభా సజీవుని లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మరి నిజమే ప్రభా నాయన మీ గురించి తెలియక దేవాన నాయన అంధకారంలో జీవిస్తున్న సమయంలో తండ్రి దేవాన నాయన నిజమే ఎటువంటి అర్హత లేదు ప్రభా దేవాన నాయన మరణమునకు తప్ప మరి దేనికి పాత్రలము కానటువంటి మమ్మల్ని ప్రభా దేవాన నాయన మీ యొక్క కృప చొప్పున దేవా మీ యొక్క ప్రేమ చొప్పున తండ్రి దేవాన నాయన మమ్మల్ని రక్షించుకున్న ఆ గొప్ప విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను దేవాన నాయన. నిజమే ప్రభా దేవాన నాయన ఎన్నోసార్లు తప్పిపోయినప్పటికీ ప్రభా మీ నుంచి దూరంగా ప్రభా నాయన పరిగెత్తినప్పటికీ తిరిగి మళ్ళీ చివరికి మీ దగ్గరికే చేరుచ్చారు ప్రభా దేవాన నాయన అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం దేవా ప్రభా నాయన. నిజమే నేనైతే ప్రభా ఎంత మాత్రానికి ప్రభా అర్హుడను కాను ప్రభా నాయన ఎన్నిక లేని వాడను ప్రభా అటువంటి నన్ను ప్రభా నాయన మీరు ఎన్నుకొని ఆ గొప్ప రక్షణలోకి నన్ను నడిపించిన విధానాన్ని బట్టి ప్రభా ఏమిచ్చి మీ రుణం చెల్లించుకోలేని తండ్రి దేవాన నాయన. నిజమే ప్రభా నాయన ఎన్నో పరిస్థితులు కూడా మీరు నడిపించారు ప్రభా దేవాన నాయన మీ యొక్క కృపని ప్రభా నాయన తోడుగా ఉంచారు తండ్రి దేవాన నాయన ప్రభా మీరే మాకు ఆదరణకర్తగా ఉండి ప్రభా దేవాన నాయన మీ యొక్క వాగ్దానాలు ఇచ్చి ప్రభాన నాయన నిబంధనిచ్చి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను దేవాన నాయన. మరి ప్రభా ఈ దినము వరకు మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలుని మేము మరొక ప్రభా ప్రతి దినము దేవాన నాయన మరి భక్తుడైన దావీదు ప్రభా నాయన మరి చెప్పినట్లుగా నా జీవితకాలం అంతా మిమ్మల్ని స్తుతించే విధముగా ప్రభా మీరు మమ్మల్ని ఉంచండి ప్రభా నాయన నా బ్రతుకాలం అంతా మిమ్మల్ని కీర్తించే విధముగా దేవాన నాయన నిత్యము నా నోటన ప్రభా నాయన మీ వాక్యము ఉండే విధంగా ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రభా ప్రార్థిస్తూ అడుగు వేడుకుంటున్నాను ప్రభా దేవాన నాయన. అలాగే తండ్రి దేవాన నాయన ప్రభా మరి మీ వాక్యంలో ఎదుగుటకు ప్రభా నాయన ఆత్మీయంగా నాయన ఇంకా బలపడి మీ యొక్క రాజ్య వ్యాప్తిలో కూడా మేము వాడబడుటకు ప్రభా మీకు నమ్మకస్తులమైనటువంటి ప్రభా నాయన బిడ్డలుగా మేము ఉండటానికి మీరు సహాయం చేయమని నా యొక్క చిన్ని స్తుతి ఆరాధనను మీ ప్రియకుమారుడును నా రక్షకుడు నాయన ప్రభా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమేన్. నాకే కాశలు లేవను కనగా నాశని వైతివే ఆశలు తీర్చితివే నలు దిశలు నన్నో నింపానా పక్షమందుంటివే నాక భయమిచ్చితివే హల్లెలూయా యేసునాదా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాదా కృతజ్ఞత స్తుతులివే. శ్రీలక్ష్మి
ప్రభుని స్తుతించి ఆరాధించండి. ప్రేమ నమ్మకము కలిగిన నా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మహాగణుడ పరిశుద్ధుడ, నిత్య నివాసి, మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువ. మహోన్నతుని చాటు నివసించువాడే, సర్వశక్తిని నేను విశ్రమించువాడవని ప్రభువ. నీవే మాకు ఆశ్రయము, సత్యము, దుర్గము, మా కొండగా, మా కోటగా ఉన్న దేవుడు అని ప్రభువ మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువ, ఆరాధిస్తున్నాను తండ్రి. ఇదిగో మీ పరిశుద్ధ దినం ప్రభు దిన విశ్రాంతి దినము తండ్రి. నాయన మీ మందిరంలో మీ ప్రియ బిడ్డలతో చేరి ప్రభువ సంఘంతో సహవాసంలో ప్రభువ నన్ను కూడా ఉంచి మరి తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని ప్రభు యొక్క సమయాన్ని నాకు అనుగ్రహించిన విధానం బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో ఎందరెందరూ మరి ప్రభువా ఈ దినమును చూడలేక గతించిపోయినప్పటికీ ప్రభువా నన్ను మమ్మల్ని ప్రభువా దేవా సజీవ లెక్కలో ఉంచి మరి తండ్రి నాయన ఇదిగో మను నిన్ను స్తుతించినా పాతాళం నిన్ను స్తుతించినా అని ప్రభువా తండ్రి నాయన ఇదిగో మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ప్రభువా నాకు అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అవును ప్రభువా తండ్రి నాయన ఇదిగో భక్తుడైన దావి చెప్పినట్టుగా మీరు ఆదరించే దేవుడు తండ్రి నాయన. ఇదిగో నా ప్రతి పరిస్థితుల్లోనూ తండ్రి నాయన దేవా ఇదిగో నేను ప్రభువా కృంగిన సమయంలో నన్ను లేవనెత్తిన దేవుడు ప్రభువా దేవా ఇదిగో తండ్రి నాయన రాత్రి మరి ఏడుపు వచ్చి మరి సాయంత్రం ఉండను ఉదయం సంతోషం అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా తండ్రి నాయన. ఇదిగో కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన మీ యొక్క మేము ఏమై ఉన్నామో అది కేవలం మీ కృప వల్లనే నమ్ముచున్నాం ప్రభువా. ఇదిగో నరకానికి మరి ప్రభువా తండ్రి నాయన పాతాళానికి పాత్రలుగా ఉండవలసినటువంటి నన్ను ప్రభువా ఇదిగో మీ మాట చేత మరి తండ్రి నన్ను పట్టుకుని ప్రభువా ఇదిగో నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని ప్రభువా మీ యొక్క గొప్ప రక్షణను అలంకరింపజేసి ప్రభువా దేవా ఇదిగో మీ సన్నిధిలో ప్రభువా మా కుటుంబం అంతటినీ కూడా నిలబెట్టిన విధానం అంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అన్నిటికంటా మరి తండ్రి నాయన ఎంతో ప్రభువా ముఖ్యమైనటువంటి మీ యొక్క గొప్ప రక్షణను ప్రభువా మాకు అనుగ్రహించారు. ఇదిగో నశించిపోకుండా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా స్తోత్రాలు దేవా. ఇదిగో నా జీవితంలో మరి తండ్రి నాయన ఇదిగో తండ్రిగా మరి తల్లిగా మరి మీరు ఉంటూ ప్రభువా దేవా తండ్రి నాయన ఇదిగో నా ప్రతి పరిస్థితిలోనూ మరి ప్రభువా మీరు సంఘాన్నిచ్చి సహవాసాన్నిచ్చి సేవకులనిచ్చి మీ ప్రియ బిడ్డలనిచ్చి ప్రభువా తండ్రి నాయన మీరు ఆదరించి నన్ను ఓదార్చి ప్రభువా ధైర్యపరుస్తూ మరి తండ్రి నాయన మీరు నడవలసినటువంటి త్రోవల్ని ప్రభువా ఇదిగో మా పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాల ద్వారా ప్రభువా దినదినము తండ్రి నాయన నాతో మాట్లాడుతూ ప్రభువా నన్ను ధైర్యపరుస్తూ ప్రభువా నన్ను సరిచేస్తూ తండ్రి నాయన మీ పాదం మీ వాక్యము నా పాదంలో దీపము నా త్రోవకు వెలుగుగా ఉందని ప్రభువా మీరు సెలవిచ్చినట్టుగా దేవా తండ్రి నాయన మీ వాక్యం అనే వెలుగులో ప్రభువా నన్ను నేను సరిచూసుకోవటానికి సరిచేసుకోవటానికి ప్రభువా మీరు నాకు చూపించిన కృపకై మీకే వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన అనేకమైనటువంటి మరణపాయ పరిస్థితుల నుంచి కూడా ప్రభువా దేవా ఇదిగో మరణపు మురు విరిచినటువంటి దేవుడుగా తండ్రి మీరుండి ప్రభువా ఇదిగో నా మీదకి మరణం రాకుండా మరి ప్రభువా మీరు తప్పించి సజీవరాలకలో ఉంచి మరణ పడక నుంచి ప్రభువా నన్ను లేవనెత్తిన దేవుడుగా ఉన్నారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు. ఏమిచ్చి మీరు తీసుకోలేను ప్రభువా దేవా ఇదిగో తండ్రి నాయన అపవాది యొక్క మరి తండ్రి నాయన బంధకాల్లో నుంచి ప్రభువా నన్ను నా కుటుంబాన్ని విడిపించి ప్రభువా మీరు నా కుటుంబంలో చేసినటువంటి ఎన్నో మేళ్ళు ఉపకారాలన్నింటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నా బిడ్డలకి ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా నా కుటుంబంలో ప్రభువా ఇప్పటి వరకు తండ్రి నా బిడ్డల జీవితాల్లో ప్రభువా మీరు చేసినటువంటి ఎన్నో మేళ్ళు ఉపకారాలన్నింటిని బట్టి కూడా మీకే వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇగో రాబోయే దినాల్లో మరి తండ్రి నాయన నేను నా బిడ్డలు కూడా మీ సన్నిధిలో మీ సంఘంలో సహవాసంతో కలిసి తండ్రి పనిచేయటానికి పరిచర్ చేయడానికి మీరు రాజ్య విస్తరణలో ప్రభువా మేము కూడా పాలు భాగస్థులుగా ఉండటానికి దేవా తండ్రి నాయన మీ యొక్క ఆత్మశక్తితో మమ్మల్ని నింపమని దేవా మీరే అల్పులము ప్రభువా ఎన్నికలేని వారం ప్రభువా అయినప్పటికీ కూడా తండ్రి నాయన ఎవరిని కూడా ప్రభు ప్రభువా దేవా మీరు అల్పులుగా ఎంచే దేవుడు కాదు, పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా చేసే దేవుడు ప్రభువా. నేనైతే అర్హురాలు కాదని ఒప్పుకుంటున్నాను ప్రభువా. మీరే మీ ఆత్మ చేత బలపరిచి తండ్రి నాయన ఇదిగో నన్ను నా బిడ్డల్ని ప్రభువా మీ పరిచర్లో మరి తండ్రి నాయన వాడబట్టడానికి ప్రభువా మీరే బలపరచమని కృప చూపించమని దయ చూపించమని సహాయం చేయమని తండ్రి నాయన దయగల హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీరు చేసిన మహోపకారాలన్నింటినీ కూడా తలపోసుకుంటూ దేవా మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీరు చేసినటువంటి
ఉపకారాలన్నిటిని బట్టి మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ నా కొద్ది స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకే సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్. బాదలను తొలగించే గాలి తుఫానులను గద్దించి బాదలను శ్రమలలో మనకు తోడయ్యుండి చేదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించేదము మేలులన్నిటిని అడిగే కనికరములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నిత్య నివాసువైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు మా జీవితంలో ప్రభువా చేసినటువంటి కార్యాలకే మేము ఏమి చెల్లించుకోగలం. మేము బ్రతుకాలం అంతా మా జీవితకాలం అంతా మిమ్మల్ని స్తుతించినా సరిపోదు ప్రభువా. ప్రభువా మరొకసారి పదే సార్లు నాయన సార్లు ప్రభువా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీవు మాట తప్పని వాడవు ప్రభువా, స్తోత్రాలు. ప్రభువా న్యాయము తీర్చువాడువు, కృంగిన వారిని లేవనెత్తువాడు, ఆదరించువాడు ప్రభువా. ప్రభువా కన్నులు తెరిచిన దేవుడు ప్రభువా, విమోచించిన దేవుడు ప్రభువా. ఎన్ని రీతులుగా ప్రభువా మీ గొప్ప రక్షణని మాకు బయలుపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ దినమున నాయన మా సహోదరి శ్రీలక్ష్మిని ప్రభువా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆశ్చర్యంగా ప్రభువా మీరు మీ సన్నిధికి ఆకర్షించుకొని ప్రభువా మీ ప్రేమ చేత ప్రభువా నాయన ఏర్పాటు చేసుకున్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా మీరు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బలపరచండి, ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబంలో మీరు చేసిన మేళ్ళు అన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా మీ కుమార్తెను బలపరచండి, ప్రార్థనాత్మతో నింపండి. మరి ఎక్కువగా అనేక మందికి ఆశపడిన రీతిగా ప్రభువా మీ యొక్క సేవలో వాడబట్టడానికి సహాయం చేయండి. లోపల ప్రభువా రూపాంతర అనుభవము, బాహ్యముగా ప్రభువా మీ సేవను సొంతం చేసుకోవడానికి ప్రభువా సహాయం చేయండి. తల్లిగారికి మంచి ఆరోగ్యము దయచేయండి. లోదియమ్మ తల్లిని మీరు స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి. ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీకే వందన, బలమైన హస్తము తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువాతో తమ్ముడు గారిని ప్రభువా, ఎఫ్రాయిం గారిని ప్రభువా, సహోదరిని, పిల్లల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా, కనికరించండి. ఉద్యోగంలో ప్రభువా నాయన సాక్షిగా వాడుకునమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో మీ కుమారుడు మీ బిడ్డలకు తోడుగా ఉండి ప్రభువా చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి ప్రభువా, మీ కృపను బట్టి మీరు చూపిన కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా కిరణ్ని, మహితాని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆ కుటుంబము ప్రభువా నాయన మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబంలో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కుమారుడు కాలుని మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా మీ కుమారుడి సాఫ్ట్వేర్ నేర్పిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మీరు మాట తప్పని వాడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీరు ఎన్నుకున్న కుటుంబము దేవా, స్తోత్రాలు. మీరు రాకడ వరకు మరి ప్రభువా మీ మంచి కార్యాన్ని కొనసాగించే దేవుడు అని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. మరి ప్రవీణ్ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకు వందనాలు.
మీరు నిజమే ఎక్కడెక్కడో తిరిగాడు ప్రభువా, ఏవేవో చేశాడు ప్రభువా. అయినప్పటికీ ప్రభువా నాయన మీ యొక్క ఉద్దేశము సఫలం చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా వీటికన్నా గొప్ప కార్యాలు భవిష్యత్తులో చూడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు. కిరణ్ మహితాకి గర్భఫలము దయచేసి ప్రభువా మరి దీవించమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు. మరి ప్రవీణ్ వివాహం విషయంలో కూడా మీరు సిద్ధపరిచి ప్రభువా మీ మిమ్మల్ని ఘనపరిచి మీ ఘనతను పొందడానికి సహాయం చేయమని, మీ సమయం కొరకు ఎదురు చూడడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. దేవా, సర్వశక్తి గల దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రభువా మీ దాసుడు మరియోష్ జోసెఫ్ గారిని బీహార్ నుంచి తీసుకొచ్చారు. వారి సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి వర్తమానం బట్టి మీకు వందనాలు. పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. స్తుతిస్తున్నాం ప్రభువా, ఆయా దేశాల్లో మీరు వాడుకున్నారు. కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున ఈ మంచి సందర్భంలో మాతో కూడా ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాయంత్రం ప్రభువా 50 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్లో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించి కుటుంబాన్ని, పిల్లల్ని ప్రభా, వారి ప్రతి అవసరతను తీర్చండి. జెమ్స్ని ప్రభా, మీ దాసుడు అగస్టిన్ జబకుమార్ గారిని అక్కడ జరుగుతున్న పరిచర్యలన్నింటిలో మీ సహాయం అనుగ్రహించండి. మా జీవితాల్లో కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంచారు. అనేక విషయాలు నేర్చుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ బిడ్డలందరూ తీసుకొచ్చిన విలువైన కానుకలను మీరు ఆశీర్వదించండి. మీ రక్తదాలతో కడిగి పవిత్రపరిచి అనేక రెట్లుగా దయచేయండి ప్రభువా. మరి ఉద్యోగాల్లో సహాయం చేయండి ప్రభువా. వ్యాధి బాధల్లో ప్రభువా మీరు విడిపించే దేవుడు నాయన. వివాహాల విషయాల్లో సహాయం చేసే దేవుడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా సహోదరి కెజియాని మీరు స్వస్థపరచండి ప్రభువా. ఆటో నుంచి పడిపోయింది, నో ప్రభువా, బిడ్డను స్వస్థపరచండి నాయన. కనికి బాంబే కాలనీలో ప్రభువా ప్రతి వారం ఆరాధన జరగటానికి సహాయం చేయండి. పద్మ వివాహం విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మరి ప్రభువా నూతనంగా వచ్చిన సహోదరుని కూడా ఆయన జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమ కీర్తి ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మంచి భోజన పదార్థాలు సిద్ధపరిచి తీసుకొచ్చినందుకు వందనాలు. చేసిన హస్తాలను ఆశీర్వదించండి, సమృద్ధిపరచండి ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. మీ రక్తదాలతో కడిగి పవిత్రపరిచి ప్రభువా మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభువా మరి సమృద్ధిగా ప్రభువా మరి మీరు ఆశీర్వదించి నడిపించమని, భోజన సమయంలో ప్రభా సహవాసంగా గడపడానికి ప్రభా, ఒకరినొకరు ఆదరించుకోవడానికి, పురికొల్పుకోవడానికి, హెచ్చరించుకోవడానికి, దేవా ప్రేమించడానికి ప్రభా సహాయం చేయమని మహిమ కీర్తి ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనందరికీ నిత్యము సదాకాలం. ప్రత్యేకంగా ఈ కుటుంబానికి తోడై ఉండి నడిపించునుగాక, ఆమెన్. ప్రభువు గొప్ప వాడును అధిక పానుడు. ప్రభువు గొప్ప అధిక స్తోత్రమో చేయుటయే మంచిది మన మందరము స్తుతి చేయుటయే మంచిది. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. వై స్పెషల్లీ ఎక్స్టెండ్ అవర్ గ్రేట్ఫుల్నెస్ అండ్ థ్యాంక్ఫుల్నెస్ టు బ్రదర్ మరియోష్ జోసెఫ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, వీఆర్ సో బ్లెస్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ బ్రదర్. కిరణ్ మహిత కూడా ఉందండి. కిరణ్ వచ్చాడుగా. కిరణ్ ఒకసారి నుంచోండి, ఒకసారి తెలియని వాళ్ళు కూడా పరిచయం చేసుకుంటారు. కిరణ్ పెద్ద కుమారుడు, శ్రీలక్ష్మి అక్కడ పెద్ద కుమారుడు. మహిత కూడా వచ్చిందా?
ఓకే ఓకే. ఎఫ్రాయిం బ్రదర్ కూడా, ఎఫ్రాయిం బ్రదర్ ఎక్కడ ఉన్నారు? రైట్. సిస్టర్ కూడా వచ్చారా? ఓకే ఓకే రైట్. ఆ అమ్మ వచ్చిందా? లూది అమ్మ అమ్మ వచ్చిందండి. లూది అమ్మ అమ్మ వచ్చిందా? లూది అమ్మ తల్లి ఒకసారి లేచి నిలబడండి. రైట్ రైట్. ప్రైజ్ లార్డ్. ఓకే, దయచేసి అందరూ భోజనం చేయండి. లేటుగా తింటే ఎక్కువ తినచ్చలేదు. లేట్ ఏమి అవ్వలేదులే, వాళ్ళ త్వరగానే అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్.